سويسر مراج بي سويسر مراج بي కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేస్తుంది. ఆ పార్టీ కొట్టిస్తే కాంగ్రెస్ చేస్తే కాంగ్రెస్ పార్టీ కొట్టిస్తే బిఆర్ఎస్ కొట్టిస్తే వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఎంఏ పార్టీ సిగ్గుండాలి. మరి బిఆర్ఎస్ పార్టీ ఎందుకు కట్టిస్తలేదు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు కట్టిస్తలేదు అది అతి కామోజ్ అనుకోవడం జరిగింది. మరి దేశభక్తుడు అవడవనా? ఏ దేశభక్తుడు ఎవరిని గెలిచి మొత్తం పేదలు రక్తం తాగిండు, పేదలు ఆస్తులు దోచుకున్నాడు, వాని హత్య వాడు ఎన్నుకుంటే వస్తే పోలీసులు చంపితే తప్ప మరి పోలీసులు చంపితే కరెక్ట్ కాదు, చంపే ప్రజలు కరెక్ట్ కాదు, పోలీసులు చంపి పారిపోయే ప్రజలు కరెక్ట్ కాదు. ఇలా ఎంఏ పార్టీ ప్రతిసారి చెప్తున్నాం మేము, ఓల్డ్ సిటీని న్యూ సిటీ అనుకుంటున్నాం మేము, ఓల్డ్ సిటీని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఎంఏ పార్టీ ఇటువంటి దుర్మార్గుల దుండగులైనటువంటి వాళ్ళ సంతాప సభలు పెట్టి ఓల్డ్ సిటీ యొక్క పేరును ప్రఖ్యాతులను మొత్తం నీరు కార్చే ప్రయత్నం చేస్తుంది, అపవిత్రం చేసే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఓల్డ్ సిటీలో సమాజం గుర్తించాలి. ఉగ్రవాద ఎన్కౌంటర్లు జరిగితే సంతాప సభలు నిర్వహిస్తారు, ఉగ్రవాదుల పేరు మీద సంతాప బహిరంగ సభలు నిర్వహిస్తారు, ఉగ్రవాదులను పెంచి పోషిస్తారు, వాళ్ళకి షెల్టర్ ఇస్తారు. అతికమాజ్ బహిరంగ సభ పెట్టాడు, అధికారి ఓడిచిండు, నిన్న జూబ్లీ సెమ్మెలో సిగ్గుండాలి, ఆయన కూడా ఖండిస్తాడట. ఏడవతుంది సమాజం, తెలంగాణ సమాజం ఆలోచించాలి. అతికమాజ్ లాంటి గుండా కోర్లను ఎన్కౌంటర్ చేస్తే పోలీసులు చంపే క్రమంలో ఆత్మరక్షణ కోసం వాళ్ళు తిరిగి కాల్పులు నిర్వహిస్తే ఎన్కౌంటర్ జరిగితే ఇవాళ వారిని సమాజంలో గొప్ప వ్యక్తులుగా కీర్తీకరించి కీర్తించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ యొక్క అవకాశవాద రాజకీయాలను మత రాజకీయాలను తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి. ఇటువంటి పార్టీలు మనకు అవసరం మా తెలంగాణ రాష్ట్రంలో. ఓటు బ్యాంక్తో గుండాగాలు కూడా ఓటు బ్యాంక్ గుండాగాల యొక్క హత్యను ఎన్కౌంటర్స్ కూడా మతపరమైన రాజకీయాలతో ఓటు బ్యాంక్ కోసం పోల్చి చూడడము బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ వాళ్ళ యొక్క రాజకీయాలు వాళ్ళ యొక్క ఆ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో అవసరమా మనకు ఒకసారి ఆలోచించారు, తెలంగాణ సమాజం ఆలోచించారు. ఎట్టి బలో ఇటువంటి పార్టీలను క్షమించే పరిస్థితి లేదు. వీళ్ళ మెడల్ వచ్చేదానికే భారతీయ జనతా పార్టీ ప్రజల ఆశీర్వాదంతో అధికారం రాబోతుంది. ఇరవై కోట్లు ఎవరు తీసుకోలేదు రెడ్డి అంటే ఇచ్చింది వాళ్ళకి ప్రూఫ్ అవుతుంది. ఏమన్నా ఇప్పుడు ఆయన అన్నాడు ఎవరు సర్దేశాయ అన్నాడు, రాజీవ్ సర్దేశాయ అన్నాడు, తప్ప అది జర్నలిస్టే కదా, అంత ప్రూఫ్ ఉంది ఎవరా మరి. అరే రేవంత్ రెడ్డి గారు ఏడితే బాధ ఉంటేనే ఏడిపోతుంది, బాధ ఏం వాళ్ళు బాధ లేకుండా ఏడిపోదు ఎవరికైనా ఏ వ్యక్తి కానీ నేను జోక్ చెప్తలేను, నిజంగా బాధ ఉంటేనే ఏడిపోతుంది. కానీ దేనికోసం బాధపడరో విషయం పడి రావాలి, దేనికోసం బాధపడరో విషయం పడి రావాలి. పాపం ఆయనే ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, తప్పేం లేదు. మా లక్ష్యం నెరవేరింది, అలా ప్రతి ఒక్క వ్యక్తిని భాగ్యలక్ష్మి దేవాలయం తీసుకొచ్చి అమ్మవారిని దర్శనం చేయించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం నెరవేరబోతున్నది, నెరవేరుతుంది కూడా. ఆయన ఏమంటాడారు రేవంత్ రెడ్డి గారికి 20 కోట్లు ఇచ్చా అని చెప్పిందా, చెప్పరా అని తీసుకునే వాస్తవం కదా. ఇప్పుడు మేం చెప్పలే, వాళ్ళ పార్టీ నాయకులే పేరు ఇవ్వాలి. ఈ రోజు విమర్శిస్తున్నాం, ఇప్పటికి అలా దొంగ దొంగ అంటే భుజాలు కూడా ఇప్పటికీ బయటకు వచ్చింది అంటున్నా. చాలా రోజు రాజేంద్ర మారుతున్నారు, మేము మారుతున్నాము, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు. అక్కడ ఓడిపోవడానికి కారణం కూడా బీఆర్ఎస్ పార్టీ, మనకే పైసలు వచ్చింది అని వచ్చింది వాస్తవము. రేవంత్ రెడ్డి గారు 20 కోట్లు తీసుకున్నారు తప్పైతుంది, అట్లా అంటే రాజేంద్ర గారు. కాబట్టి మేము ఫస్ట్ నుంచి చూడాలి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నారు. మరి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ సహాయం చేస్తున్నారు, అందుకే అనేక సందర్భాలు ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ కాదు, ఇక డైరెక్టే. అంతకుముందు కొమ్మిరెడ్డి వెంకట్ గారు చెప్పారు, మన మధ్య జానారెడ్డి గారు చెప్పారు, ఇప్పుడు ఏమైంది లాస్ట్ కు నిన్న
ఏమైందిన వాళ్ళ జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారే కుండ వదులుకుంటాడు నిర్మోహమాటంగా క్లియర్గా క్లారిటీగా చెప్పాడు. మళ్ళీ అదే సందేశం ఆడతాడు. మరి దీనికి వాళ్ళు ఇవ్వాలి, ఇవి ఆధారం కావాలి దీనికి కూడా. మరి కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా కేసీఆర్ గారి చేతిలోకి పోయింది కాబట్టి రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ మారుస్తారు కావచ్చు అని చెప్పి ఆ బాధతో కన్నీటి పర్వంతమైన బాధపడ్డ కూడా వాస్తవమే. పడ బాధ అనేది ఈటల రాజేందర్ గారు మాట్లాడిన మాటల మీద కాదు, మన సొంత పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ అంతర్గత పోరు బీఆర్ఎస్తో పొత్తు ఆ నీళ్ళే కన్నీళ్ళే బయటకు వచ్చి వాస్తవమైంది. అసలు